ఆర్మూరు మండలం చేపూర్లోని క్షత్రియ స్కూల్లో పూర్వ ప్రాథమిక విద్యార్థుల క్షత్రియ అరణ్య అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్షత్రియ విద్యా సంస్థల వైస్ చైర్మన్ అల్జాపూర్ లక్ష్మీనారాయణ, కోశాధికారి అల్జాపూర్ గంగాధర్, ప్రిన్సిపల్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి తదితరులు ముఖ్య అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో ప్రకృతి సంపదకు ప్రకృతి అందానికి మన దేశ నిలయమని అన్నారు. అటువంటి ప్రకృతి వనాన్ని బయట ప్రపంచంలోకి వెళ్లి చూడలేకపోతున్న పూర్వ ప్రాథమిక విద్యార్థుల కొరకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. విద్యార్థులు ప్రకృతి వనంలో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా అడవి అంతా కలిసి తిరిగారు. విద్యార్థులు సింహం, పెద్దపులి, ఎలుగుబంటు లాంటి క్రూర జంతువుల వేషధారణ మరియు ఏనుగు, కుందేలు లాంటి అడవి జంతువుల వేషధారణలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహ స్వామి మాట్లాడుతూ, క్షత్రియారణ్య కార్యక్రమం ద్వారా విద్యార్థులు ప్రకృతి అందాలకు పరమశమైపోయి జ్ఞాన సంపదను పెంచుకుంటారని అన్నారు. అడవుల సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ మరియు పర్యావరణ రక్షణ మనందరి బాధ్యత అని తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అడవులు మానవాళికి ఎలా ఉపయోగపడుతున్నాయో వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.